నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి ఏపీలో ఉద్యోగులు అయితే సమ్మె చేస్తున్నారు చలో విజయవాడ అంటున్నారు అయితే దీనికి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు ఏంటి గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందించారో వీళ్ళకి కూడా అలానే స్పందిస్తారా అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మళ్ళీ ఏపీలో అయితే ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు చలో విజయవాడ అంటున్నారు అయితే దీనికి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు అంటే గతంలో చూసాము కొంతమంది సమ్మె చేస్తుంటే వాళ్ళని ఎలా చేశారు సో వీళ్ళకి కూడా మళ్ళీ అసలు ఇప్పుడు అసలు ఎందుకు ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టారు అనేది ముందు విశ్లేషణ చేసుకుంటే అసలు వాస్తవాలు ఏంటి అనేది దీని వెనక మనకు తెలుస్తుంది ఒకటేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ చలో విజయవాడ కార్యక్రమాన్ని దాదాపు రెండు సంవత్సరాల క్రితం తలపెట్టారు తలపెట్టినప్పుడు అది చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అది అందరికీ తెలుసు ఆ సక్సెస్ అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల మీద ఒక కంట కనిపెట్టి ఉన్నారు వీళ్ళు ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తారు వ్యతిరేకంగా ఉంటారు అనేటువంటి యాంగిల్లో అసలు ఈ బంద్లు చలో విజయవాడ కార్యక్రమాలు ఆందోళనలు ఇలాంటివన్నీ చేపట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన అప్పట్లోనే ఒక పెద్ద కసరత్తు చేశారు కసరత్తు చేసి ఆనాడు సక్సెస్ కావడానికి కారకులు అయినటువంటి పోలీసుల మీద కొంతమంది మీద చర్యలు తీసుకోవటం కొంతమందిని బదిలీ చేయడం కూడా జరిగింది అప్పట్లో ఉన్నటువంటి డీజీపీని కూడా బదిలీ చేశారు అప్పటి వరకు సవాంగన్న సవాంగన్న అంటూ డీజీపీతో ప్రేమగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెలో విజయవాడ సక్సెస్ కాగానే ఇమీడియట్గా ఆయన్ని పక్కన పెట్టేసి తన సొంత మనిషిని తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజేంద్రనాథన్ రెడ్డిని తెచ్చి డీజీపీగా పెట్టుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే చలో విజయవాడ రెండేళ్ల క్రితం తలబెట్టింది విజయవంతం కావడానికి ఎవరెవరు కారకులు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసి దీనికి నాయకత్వం వహించింది ఎవరు అని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద కొందరి మీద కేసులు పెట్టేశారు కేసులు పెట్టి మరొకసారి ఈ సిపిఎస్ రద్దు అనేది అడగకుండా ఉండేలాగా వాళ్ళని చేయగలిగారు అంతటితోటి కాముగున్నారంటే లేరు ఆ తర్వాత అసలు ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు టీచర్ల సంఘ నాయకులు ఎవరు అనేది మొత్తం కాన్సన్ట్రేషన్ చేశారు కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళ మిత్రులు ఎవరు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళ సన్నిహితులు ఎవరు వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలని తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళని ఒక అడుగు కూడా ముందుకు పడకుండా కట్టడి చేయగలిగారు కట్టడి చే చేయడంతో పాటు నెక్స్ట్ స్టెప్ ఏమేసారు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ ఒక జేఏసీకి ఏర్పడి ఆ రోజున సక్సెస్ చేశారు ఈ జేఏసీలో ఉండేటువంటి లీడర్లు ఎవరైతే నలుగురు ఐదుగురు ఉన్నారో వీళ్ళ మధ్య విభేదాలు ఏ విధంగా రావాలి అనేది ఆలోచించి విభేదాలను క్రియేట్ చేశారు ఆ విభేదాలను క్రియేట్ చేసినటువంటి క్రమంలోనే ఇప్పుడు బండి శ్రీనివాసరావు అనే అతను ఒక అతను బొప్పరాజు వెంకటేశ్వర అనే ఒక అతను ఇంకొక అతను సూర్యనారాయణ ఒక అతను వీళ్ళందరూ కూడా జేఏసీకి సంబంధించినటువంటి లీడర్లు దీంతో జగన్మోహన్ రెడ్డి వైపేమో ఈ రెడ్డి సామాజిక అతను సంబంధించిన నేతలు అలాగే బండి శ్రీనివాసరావు అనేటువంటి బీసీ నేత అలాగే బొప్పరాజు వెంకటేశ్వరుడు అనే అతను జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ వచ్చారు ఈ సూర్యనారాయణ అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి సిపిఎస్ రద్దు కోసం పోరాడాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆయన మీద వ్యతిరేకంగా ఆయన అవినీతి పడడండి చెప్పి వీళ్ళ చేతనే కేసులు పెట్టించగలిగింది ఇప్పుడుండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సో వీళ్ళు పెట్టినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఆయన చేసిన నేరం ఏంటంటే సూర్యనారాయణ గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు నెల నెలా జీతాలు ఇవ్వండి ఒకటో తారీఖున ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని చెప్పి ఆ రోజు గవర్నర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కంప్లైంట్ చేశారు కాబట్టి ప్రభుత్వంలో భాగస్వాములు ఉంటా మీ మీద మేము ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది సూర్యనారాయణ మీద సో ఆ కంప్లైంట్ కూడా ఎవరి చేతి ఇప్పించారు అని అంటే వీళ్ళ చేతనే ఇప్పించారు ఆ జేఏసీలో ఉన్న లీడర్ల చేతనే అతని మీద వ్యతిరేకంగా అక్రమాసులు ఉన్నట్టు ఇలా కేసులు పెట్టడం ఒకవైపు రెండవ వైపు ఏమైనా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అతన్ని సస్పెండ్ చేయాలి అనేటువంటిది ఇంకోటి సో ఈ క్రమంలో ఇప్పుడు రెండుగా చీలిపోయింది జేఏసీ జేఏసీ రెండు చీలిపోవడంతో బట్టి సూర్యనారాయణ మీద కేసులు పెట్టొచ్చిన ఆయన కొన్ని రోజులు పరారైపోయి ఆయన తలదాచుకున్నారు ఈ లోపుగా వీళ్ళు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి బండి శ్రీనివాసరావు కానీ లేదా బొప్పరాజు వెంకటేశ్వర కానీ వీళ్ళు కథ నడిపించారు కొన్ని రోజుల పాటు నడిపించిన తర్వాత అసలు మళ్ళీ సిపిఎస్ రద్దు అనేది లేకుండా చేసాడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ బదులు మేము జీపీఎస్ ఇస్తున్నాము అని చెప్పి మంత్రివర్గ సబ్ కమిటీని వేసి జీపీఎస్కు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి జీపీఎస్ని తీసుకొచ్చారు అమల్లోకి అమల్లోకి జీపీఎస్ని తీసుకొచ్చినా కానీ ఎవరు మాట్లాడలేదు ఉద్యోగులు ఎవరు మాట్లాడలేదు ఉద్యమం చేయడానికి కూడా సాహసించలేదు సో ఇప్పుడు తీరా ఇంకొక నెల రోజులు కూడా కాదు ఇంకొక పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి కూడా ఇప్పుడు ఎందుకు వీళ్ళు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టారంటే ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యూహాత్మకంగా వీళ్ళ చేత చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టిస్తున్నారనేది ఉద్యోగులు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎందుకు పెట్టిస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు చెలో విజయవాడ కార్యక్రమాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి అనే టీమే ఎందుకు పెట్టిస్తుంది అంటే ఇక్కడ రాజకీయ అసలు కోణం ఉంది ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులందరూ వ్యతిరేకంగా ఉన్నారు టీచర్లు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు నూటికి తొంభై మంది అనేది సర్వేలు సారాంశం సో వీళ్ళని మళ్ళీ ఏదో ఒక రకంగా తమ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకి ఐఆర్ ప్రకటించాలి అనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు తర్వాత డిఏ ఒకటి ఇవ్వాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంటర్నల్గా ఇంకోటి ఏంటంటే పిఆర్సి వెయ్యాలి అనేది ఒకటి ఈ మూడు అంశాలు అలాగే ఎరియర్స్ కొన్ని ఉంటే వాటిని ఇవ్వాలి అనేది ఇంకొక ఆలోచన చేశారు సో ఆలోచన చేసి ఆల్రెడీ ఇవ్వకపోతే కనుక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ముంకుమ్మడిగా యాంటీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి వరకు ప్రకటిద్దాము వీటిని ప్రకటించి వాళ్ళని అని చెప్పేసి ఈ అనుకూలంగా ఉండేటువంటి లీడర్లతోటి రహస్యంగా సంప్రదింపులు జరిపారు అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ సచివాలయ వర్గాల్లో అలాగే చర్చ కూడా జరుగుతుంది అది ఆ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు అంటే చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపిస్తారు కాబట్టి లోపు చర్చలకి ఆహ్వానించినట్టు చర్చలతో వీళ్ళ వీళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళు కొన్ని సమ్మతించినట్టు సో మనం ఉద్యోగుల యొక్క కోరికలు తీర్చారని చెప్పేసి వీళ్ళే వచ్చి ప్రకటించి జగన్మోహన్ రెడ్డి విగ్రహాలకి లేదా జగన్మోహన్ రెడ్డి ఫోటోకి పాలాభిషేకం చేసి ఎలక్షన్ నాటికి వీళ్ళని ఎంతో కొంత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు తిప్పాలని ఈ లీడర్లు కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది ఉద్యోగుల్లో అలాగే సచివాలయ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది సో అసలు ఏంటి అని అంటే వాళ్ళకి ఇవ్వబోయేది ప్రాథమికంగా ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయింది తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండే జేఏసీ లీడర్లకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటిది ఉద్యోగులకు డిఏ బకాయిలు ఇప్పటివరకు ఏడు వేల ఏడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి డిఏ బకాయిలు సో వాటిలో సరెండర్ లీవ్ బకాయిలు మళ్ళీ రెండు వేల ఆరు వందలు ఉన్నాయి ఈ కాక ఏడు వేల ఐదు వందల కోట్లు ప్లస్ రెండు వేల ఆరు వందల కోట్లు సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి తర్వాత ఏపీజిఎల్ఐ బకాయిలు ఆరు వందల కోట్లు ఎరసి సిపిఎస్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు పోలీసులకేమో మూడు వందల కోట్ల మీరు బకాయిలు ఉన్నాయి మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ లెక్క అంతా కూడా సో మొత్తం మీద ఏదైతే ఏమి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సిపిఎస్ సిపిఎస్ కింద రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీ జిఐ జిఎల్ఐ కింద ఆరు వందల కోట్లు తర్వాత సరెండర్లు రెండు వేల ఆరు వందల కోట్లు డిఏ బకాయిలు ఏడు వేల ఐదు వందల కోట్లు తర్వాత పోలీసులకు ఉన్న బకాయిలు మూడు వందల కోట్లు వెరసి ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి ప్రభుత్వం ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి నాటికి ఫస్ట్ ఇవాళ ఇవి మార్చి థర్టీ ఫస్ట్ నాటికి చెల్లిస్తామని వివరించారు ఇవన్నీ ఇరవై ఐదు కోట్ల బకాయిల్ని ఇస్తాము మేము అని చెప్పి చెప్పారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే విడతల వారీగా ఇవ్వడానికి కానీ ఏదైనా కానీ వీటిని ప్రకటించేసి ఎన్నికలకి వెళ్ళాలి ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఇవి జీవోలు అక్కడ ఆగిపోతాయి కానీ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది మనకు ఈ ఇచ్చారు సక్సెస్ అయ్యామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ అంటే మార్చి ముప్పై ఒకటి కాదు ఈ ముప్పై ఒకటి కాదు లాస్ట్ ముప్పై ఒకటికి పోయిన ముప్పై ఒకటో తారీఖు గత ఏడాది ముప్పై ఒకటి థర్టీ ఫస్ట్ నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఇవన్నీ ప్రభుత్వం కానీ చెల్లించలేదు ఇరవై వేల కోట్లు చెల్లించలేదు మళ్ళీ దీంట్లో కొంత భాగం చెల్లిస్తామని చెప్పి హామీ ఇస్తే ఉపసంహరించుకుంటే కనుక ఇది సక్సెస్ అయినట్టు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ చేసి ఎన్నికలకు వెళ్తే కనుక ఎంతో కొంత లబ్ధి అనేది ఈ జీఎస్టీలో ఉన్నటువంటి వర్గ ఒక వర్గం కోవోట్లుగా మారి ఈ ఉద్యమానికి తూట్లు పుడుస్తున్నారు లేదంటే ఈ ఉద్యమాన్ని సక్సెస్ అయినట్టు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా క్రియేట్ చేస్తున్నారు ఇది అనేది ఇప్పుడు మనం చెప్పడం కాదు ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది నాకు ఈ మధ్యకాలంలో నేను ట్రావెల్ అయితే నేను ఏపీకి వెళ్ళిన సందర్భంగా రెండు రోజుల క్రితం వాళ్ళు చెప్పినటువంటి మాట ఇది నేను చెప్తుంది కాదు వాళ్ళు చెప్పిన మాట ట్రావెల్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు ఇదంతా కూడా ఇంత గూడిపుటనే ఉందండి దీంట్లో అని చెప్పి నాకు వాళ్ళు వివరించడం జరిగింది రైట్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్